हाय फ्रेंड्स, वेलकम टू मदरक चैनल। పెద్ద పులి ఈ పేరు వింటేనే చాలు, అనకాపల్లిలోని ప్రజలకు కంటి మీద కునుకు పట్టదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా గత 3 నెలల నుండి ఈ పెద్ద పులి అనకాపల్లి కాకినాడ జిల్లాలోని ప్రజలకు అటవీ అధికారులకు చుక్కలు చూపిస్తూనే ఉంది. తాజాగా మేరట్ నుండి స్పెషల్ బృందాలు పులి కోసం ప్రత్యేకంగా బోనులను సిద్ధం చేశాయి, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. పెద్దపులి చంద్రయ్యపేటలో గేదెను చంపిన తర్వాత దానిని తినటానికి వస్తుందన్న ఆలోచనతో అదే ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేశారు. కానీ పెద్దపులి ఆ పన్నాగాన్ని పసిగట్టిందో ఏమో, ఆ బోను వైపుకు రాలేదు. పులులు సాధారణంగా వాసన పసిగట్టి వేరే పులులు లేదా వేటాడే జంతువుల జాడను పసిగడతాయి. బోనులు ఏర్పాటు చేసే సమయంలో మనుషుల అడుగు జాడలు, ఆనవాళ్లు అక్కడ ఉండటం పులి పసిగట్టగలుగుతుంది. అందువల్లనే అది ఆ బోను వైపు రాకుండా జాగ్రత్త పడి ఉండవచ్చు కూడా. మొదటి నుండి కూడా ఈ పులి బోనులో పడకపోవడానికి ఇది ఒక కారణం కావచ్చు. ఏదేమైనా, మేరట్ బృందాలతో మొదలైన ఆపరేషన్ టైగర్ కూడా ఫెయిల్ అయింది. పులి వల్ల ఎక్కువగా నష్టం జరిగింది రైతులకే. కూలి పనులకు వెళ్లే గ్రామస్తులు పులి భయం వలన వెళ్లలేకపోతున్నారు. మొదటి నుండి పులి పశువుల మీద, మేకల మీద దాడులు చేస్తూనే ఉంది. దాంతో వాటి మీద ఆధారపడ్డ రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అటు అటవీ అధికారులు పులిని పట్టుకోవటం కోసం అనేక విధాలుగా కష్టపడుతున్నారు. పులి కోసం బోనులు ఏర్పాటు చేసినప్పటికీ ఎంతో తెలివిగా పులి తప్పించుకు తిరుగుతుంది. అధికారులు చేసే ప్రయత్నాలు ఏవీ కూడా పులి దాడులకు ఆపలేకపోతున్నాయి. ఇప్పటి వరకు 28 పశువులను పట్టణ పెట్టుకుంది ఈ పెద్ద పులి. చనిపోయిన వాటిలో కొన్నిటికి నష్టపరిహారం అందజేస్తున్నారు అధికారులు. కానీ పశువుల వలన వారికి ఎంతో ఆదాయంతో పాటు వ్యవసాయానికి కూడా ఉపయోగపడేయని, అవి చనిపోవడం వాళ్ల వారికి పెద్ద నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పులి ఇలాగే అనకాపల్లి ప్రాంతంకి అలవాటు పడి ఇక్కడే పర్మనెంట్ గా తిష్టవేస్తే మాత్రం చాలా ప్రమాదమే అని చెప్పాలి. ఎందుకంటే పశువులను చంపడానికి అలవాటు పడిన ఈ పులి ఏదో రకంగా ఏదో ఒక సమయంలో దాడులు చేస్తూనే ఉంటుంది. పులి జాతీయ జంతువు కావటంతో దీనిని ఎంతో జాగ్రత్తగా బంధించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ పులిని త్వరగా బంధించవలసినదిగా ప్రజలు, రైతులు అధికారులను కోరుతున్నారు. ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న ఈ పులిని ఎప్పటికి పట్టుకుంటారో వేచి చూడాల్సిందే. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జై హింద్, సేవ్ ద నేచర్.